పెట్టుకొని బస్సు ఎక్కానన్నమాట. మళ్ళీ తప్పు చేశాను. మళ్ళీ ఏంటంటే ఎల్లబోయే ట్రైన్ కన్నా ఎక్కబోయే ట్రైన్ 15 రూపాయలు ఎక్స్ట్రా ఉందండి. మ్యూజియం సైట్కి వెళ్ళి అక్కడ తిరిగి రింగ్ రోడ్ వస్తుంది, రింగ్ రోడ్ దగ్గర అది తిరగమన్నారు. నా జీతంలో 40 రూపాయలు ఇచ్చి వచ్చి పోసుకున్నాను చూసారు కదా, 40 రూపీస్ అనమాట, 50 దెనార్ టాయిలెట్ పోసుకోవడానికి. సెర్బియన్ ఫుడ్ అనమాట, చికెన్ కర్రీ 80 రూపాయలు. 80 రోజు ఎంత పెద్దదో చూసారా, ఎంత పెద్దది ఉంది, ఒక అడుగు ఉంది అనమాట. టికెట్ 350 రూపాయలు అనమాట మన. సో టికెట్ అయితే వచ్చేసింది 250 రూపాయలు అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సెర్బియా. సెర్బియాలో సరైనడు. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సినగాగను చూపించబోతున్నాను. సినగాగ అంటే యూదుల పవిత్ర దేవాలయం అనమాట. అది చూపించే ముందు అసలు నా ఛానల్లో హిందువుల పవిత్ర దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, చోటాచారడం, బదాచారడం, కేదార్నాథ్, బద్రీనాథ్, రామేశ్వరం, అబ్బో ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలను నా ఛానల్లో చూపించాను 100 రోజులు యాత్రలో. తర్వాత క్రైస్తవులకు చాలా పవిత్రమైన వాటికన్ దేశాన్ని కూడా మీకు చూపించాను నా ఛానల్లో. అండ్ ఎన్నో పురాతనమైన చర్చిల్ని, చాలా 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 మంచి మంచి చర్చిల్ని కూడా మీకు చూపించాను నా ఛానల్లో. తర్వాత ముస్లిం సోదరులకు ఆ ఇస్లామిక్కి మసీదులు ఎన్నో ఎన్నో మరెన్నో నేను టర్కీ దేశంలో చూపించాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూపిస్తుంటూ ఉన్నాను. అండ్ బౌద్ధ స్తూపాలు, బౌద్ధులు, బుద్ధిజం, బౌద్ధ స్తూపాలు ఎన్నో, బుద్ధగయ, మంచి మంచి స్తూపాలు ఎక్కడెక్కడ ఉంటే అప్పుడప్పుడు నేను చూపించేవాడిని. తర్వాత జైనులు, వర్ధం చాలా చూపించాను, జైన్ టెంపుల్స్ చాలా చూపించాను. కానీ ఎప్పుడు యూదుల దేవాలయం అయినా సినగాగుని నేను ఎప్పుడు చూపించలేదు, నాకు తెలియదు కూడా అనమాట. సో ఈరోజు మనకు అవకాశం దొరికింది. చాలా కష్టపడి అయితే ఈ వీడియో చేయబోతున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని. సో మీరైతే ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయడం, ఆ తర్వాత ఛానల్ అంతా అయిపోయాక షేర్ చేయడం, ఆ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోయి పోకండి. మనం ఇప్పుడు చాలా ఇక్కడ నుంచి నేనుంటున్న నోవిశహర్ నుంచి సొబోతిక అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టేషన్కి వెళ్తున్నాను. టైం 9:30 అవుతుంది, బస్ 10:30 ఉంది. జర్నీ ఇక్కడ నుంచి బస్ స్టేషన్కి 2 కిలోమీటర్లు. నడకలో వెళ్తే 1.5 గంటలో కొట్టేయచ్చు అని అంటున్నారు. సో 1.5 గంట నడిచి బస్ ఎక్కేసి సొబోతిక జర్నీని అయితే మీరు ఎంజాయ్ చేస్తారని, ఈ సినగాగ్ టెంపుల్ని ఫస్ట్ టైం ఇన్ తెలుగు కాబట్టి చూసి మరింత ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో టు సినగాగ్. ఓకే, సో మనం వెళ్తున్న దారిలో గురుగారు పాలకూర, గోంగూర, బచ్చలకూర అమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా భలే అమ్ముతున్నారే గురుగారు. పాలకూర, ఆకుకూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర, ఆకుకూర బాబు అని, నిజంగా గ్రేట్. ప్రజెంట్ నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఒక 10 యూరోలు చేస్తున్నాను మనీ ఎక్స్చేంజ్ వెళ్ళడానికి బస్ టికెట్కి వాటికి ఉన్నాయి కదా అని. మంచి రేట్ ఉందన్నమాట, ఒక యూరోకి 118 సెర్బియన్ దినార్ వస్తున్నారు. సో బస్ టికెట్కి వెళ్ళే ముందు ఒకసారి తీసుకున్నాను. వచ్చేసానండి బస్ స్టేషన్కి. లాస్ట్ టైం బస్ స్టేషన్ మిస్ అయ్యాను చూపించడం. ఇదే బస్ స్టేషను నవీసారిది. అప్పుడు వర్షమే, ఇప్పుడు వర్షమే, వర్షం దొల్ల కొట్టేస్తుంది, దంచేస్తుంది. ఆవు వేగా వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో టికెట్ ఇచ్చారు మేడం, చిల్లర కూడా ఇచ్చేశారు. అక్షరాల 350 రూపాయలు అండి టికెట్. ఇవ్వండి టికెట్ 350 రూపాయలు అనమాట మనకి. సో ఇంకా టైము 45 నిమిషాలు ఉందంట. సో ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఆత్మారాముడి, ఆత్మారాముడు ఆయా కడుపుకి పని చెబుదాం, ఏదైనా తినేద్దాం. ఓకే, తినేస్తే పని అయిపోతుంది కదా. వర్షం ఆగట్లేదండి, ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే వర్షం పడేటప్పుడు గోప్రో మీద, కెమెరాల మీద నీళ్ళు చుక్కలు పడిపోతే ఎండున్నా పర్వాలేదు, కానీ వర్షం మట్టుకు యూట్యూబర్స్ వండకూడదు. ఆ ఫుడ్ తినడానికి వచ్చాను గురుగారు. మన సభ్యోతి మన టర్కీ స్పెషల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. టర్కీ స్పెషల్ అంటానండి, సెర్బియన్ స్పెషల్ ఫుడ్ ఉన్నది, అది మీకు చూపిస్తాను. బలకరం అంటే 15 రూపాయలు ఎక్స్ట్రా ఉందండి. వచ్చేసింది నా ఫుడ్. ఎంత పెద్ద సెర్బియన్ ఫుడ్ అనమాట, చికెన్ బ్రెడ్ 80 రూపాయలు. 80 రోజు ఎంత పెద్దదో చూసారా, ఎంత పెద్దది ఉంది, ఒక అడుగు ఉందన్నమాట.
80 రూపాయలకి ఇప్పుడు దీన్ని నవ్వాలి గట్టిగానా. ఏం పని ఉంది బస్సులోనే నవ్వుదాం. మాతా అన్న పూర్ణేశ్వరి, నీ విలువ తెలుస్తుందో తల్లి. ఈ గుడ్డు మొక్కలు, దుమ్ము మొక్కలు, రొట్టె మొక్కలు తినలేకపోతున్నాను తల్లి. నిజంగా అండి, అన్నం విలువ తెలుస్తుంది. అసలు ఇవి మనకి ఎక్కువ అన్నమాట. ఏదో వన్ టైం ఏమో కానీ ఎవ్రీడే అన్నాన్ని మించిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని విలువ మిస్ అయినోడికే తెలుస్తుంది. ఇన్ని రోజులుగా నేను మిస్ అయ్యాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు. మిస్ తప్పదు తినాలి. నవ్వలేకపోతున్నాను నేను. చాలా ఇదిగా ఉంది అంతే. ఇంత తిన్నాను, ఆ సగం తిన్నాను, ఇంకా సగం ఉంది. ఇంత ఉంది ఇంకా. ఇదిగో వచ్చేసాం. ఇదిగోండి సబోతిక అని ఉంది చూసారా. ఈ సబోతిక అది ఫస్ట్ బస్సు 7:20 ఉంది, తర్వాత 10:45 ఉంది. సో తర్వాత ఉంది కానీ తర్వాత వెళ్ళిన వేస్టే మీకు. సో ఇది పట్టుకోండి, లేదంటే ఇది పట్టుకోండి. పప్పులో కాలేశానండి. నేను ట్రైన్ టికెట్ కొనుక్కొని బస్ స్టేషన్కి వచ్చి బస్సు ఎక్కడమని చూస్తున్నాను. అందుకే అంటారు ప్రతిదీ అడ్వాన్స్డ్గా ఉండాలి, వేరే దేశంలో అరగంటకి ముందు ఉండాలి. సో ఇప్పుడు నాకు 10:30 అయింది, ట్రైన్ 10:45కి. సో మళ్ళీ బస్ స్టేషన్ దగ్గర నుంచి నేను ట్రైన్ స్టేషన్ నడగలుగుతున్నాను, నా చేతిలో టైం ఉంది కనుక. సో చూసారా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటే ఇదే లాభం అనమాట. అదే కనుక అదే టైంకి నేను వెళ్ళుంటే ఈ పాటికి బస్సు మిస్ అయిపోదును, ట్రైన్ మిస్ అయిపోదును, రెండు మిస్ అయిపోదును సరైన సమయానికి. సో గుడ్ లక్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ట్రైన్ ఎక్కుతున్నాను. అయినా వాళ్ళు ఏమన్నారంటే బస్సు కన్నా ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అని అన్నారు. లెట్ అస్ సీ. ఓకే చూసారా 10:35 అవుతుంది. మళ్ళీ తప్పు చేశాను. మళ్ళీ ఏంటంటే ఎల్లబోయే ట్రైన్ కన్నా ఎక్కబోయే ట్రైన్, అదే ఎక్కబోయే ట్రైన్ కన్నా రివర్స్ వెళ్ళే ట్రైన్ ఎక్కబోయబోయాను. సో ఆయన చెప్పాడు అటు సైడ్ వెళ్ళమ్మని అని అన్నారు అనమాట. సో నా ట్రైన్ అక్కడ ఉంది, నేను ఇప్పుడు వెళ్ళాలి. హైలైట్లు ఇలాగ చేస్తున్నారు, పట్టాలను తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు మనం ఇది దాటాలి, పట్టాలను దాటుకుంటూ వెళ్ళిపోవాలి. కాకపోతే దాటడానికి అది వెళ్తుంది, అది వెళ్తే చూడండి అది ఎంత పెద్దది ఉంది. ఇప్పుడు నేను దాటితే నేను పడిపోతాను దాని దగ్గర కదా, అందుకే ఆగెళ్తాను. యాక్చువల్గా పట్టాలు దాటడం మంచిది కాదు, తప్పు అంటారు. మరి ఇక్కడ పట్టాలు దాటడమే తప్పట్లేదు. మరి ఇక్కడ బ్రిడ్జ్లు ఏం లేవు, తప్పుగా అనుకోకండి. నా బస్సుగా నా సబోతిక ఉంది. సబోతిక చిన్నదండి, చాలా బుజ్జిది అనమాట, చాలా బుజ్జి ట్రైను. ట్రైన్ ఎక్కుతున్నానా వినండి సబోతిక. వావ్ 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 వావ్, చాలా బాగుంది. ఓ బాత్రూమ్ కూడా ఉంది రోయ్, బాత్రూమ్ కూడా ఉంది. అదే ట్రైన్ జర్నీ నీట్ కూర్చోవచ్చు ప్రశాంతంగా. ట్రావెలింగ్లో సిగ్గుపడకండి, అరగడంలో తప్పు లేదనమాట. మనం అరగడంలో తప్పు, ఎందుకంటే ఇంగ్లీష్లో రాసి ఉండదు కాబట్టి కొన్నిసార్లు మనం మిస్ అవుతుంటాం. అడిగితే చూసారు ఎంత లక్కీయా, నేను లక్కీయే కదా డైరెక్ట్గా ట్రైన్లోకి వచ్చాను. ట్రైన్ అయితే బయలుదేరుతాను. చూడండి ఎంత బాగుందో ట్రైన్, నీట్గా బాత్రూమ్తో సహా లైన్గా పద్ధతిగా భలే ఉన్నదనమాట. లోకల్ ట్రైన్ ఇది, లోకల్ ట్రైన్ ఇది, చాలా చాలా బాగుంది నీట్గా. ఇదిగో నాకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. బాత్రూమ్ అయితే చూసారు కదా చాలా బాగుంది.
సో లాస్ట్ ట్రైన్ ఎన్ని గంటలకి అని అడిగాను అనమాట. సో వాళ్ళు 4:30కి వస్తే కనుక అదే లాస్ట్ ట్రైన్ అని చెప్పారు. సో ట్రైన్లోనే మళ్ళీ వెళ్దాం, ఎందుకంటే బస్సులో కన్నా ట్రైన్లో అయితే కొంత డబ్బులు తక్కువ అనమాట. సో మనకి ఎలా టైం ఉంది కాబట్టి సో మనం ట్రైన్లో వెళ్దాం. ట్రైన్ జర్నీ నాకు నచ్చింది. ఇప్పుడు సినగాగ్ ఎటు రూటో అడగాలి. బ్రో బ్రో బ్రదర్ బ్రదర్ థ్యాంక్ యూ. ఎందుకండి గురువుగారిని అడిగాను, గురువుగారు దారి చూపిస్తానన్నారు. చాలా మంచి వాళ్ళండి సెర్బియన్ ప్రజలు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు హ్యూమన్కి. అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఏమైనా అడిగితే కానీ, అడిగితే ఎవరైనా సమాధానం చెప్తాం కానీ వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. నాకు ఇప్పటికీ 5 సార్లు అలా జరిగింది, సమాధానం అడగగానే నాకు దారి చూపించారు అనమాట. చాలా గ్రేట్, నైస్ ప్లేస్ దిస్ ఈస్. వావ్ గ్యాలరీ, యా మ్యూజియం, వావ్ సబోతిక మ్యూజియం. The end of the street, okay. You turn left, okay, and you go to circle. Circle, yes. Yes, and after circle, you go straight, okay. And 20 meters of the left side is synagogue. Synagogue. Thank yes. you so much, man. Thank you so much. Welcome. Bye. Chusar kada? Side kelli. అక్కడ తిరిగి రింగ్ రోడ్ వస్తుంది, రింగ్ రోడ్ల దగ్గర అటు తిరగమన్నారు. వాట్ ఇట్ యూదుల గుడికి వెళ్ళే దారిలో మనకి చర్చ్ ఒకటి కనబడుతుందండి, బాగుంది చర్చ్. వీలైతే ఇది కూడా చూద్దాం. చర్చ్లా ఉంది ఐ థింక్. సో చర్చ్ ఓపెన్లో ఉందా లేదా? బాగుంది, ఉంది. ఒక్కసారి ఒక రౌండ్ వేసేద్దాం. కోడుగు ఈస్టర్ కోడిగుడ్డు ఉంది, ఏసయ్య సిలువ ఉన్నారు, బాగుంది చర్చ్ బాగుంది. ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. ఈస్టర్ కోడిగుడ్డు ఉంది, వావ్ ఈస్టర్ కోడిగుడ్డు ఉంది. లోపలికి వెళ్దాం. ఓకే ఎవరూ లేరండి చర్చ్లోని, కోవిడ్ వల్ల ఏమో అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. సినిమాకు దగ్గరికి వెళ్దాం, అది ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అది కూడా క్లోజ్ చేసేసి ఉన్నా అంటే ఎంత కష్టపడి వచ్చింది అని నేను వృధా అవుతుంది. చూద్దాం. చూసామండి సినిమాకి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే వచ్చేసింది 250 రూపాయలు అనమాట. మిగతాదంతా లోపలికి వెళ్దాం. ఓకే వా
మీరు నమ్మరండి, చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు జనం లేరనమాట. భలే ఉన్నా నేను ఆల్మోస్ట్ చాలాసేపు ఉన్నాను ఇక్కడ, అంతా నీట్గా కూర్చొని, అంతా నాదే నాదే అనమాట రాజ్యం. చాలా బాగుంది. ఏం లేదన్నమాట, మందిరంలోని విగ్రహాలు ఏం లేవు, నోటీస్ చేశారో లేదో విగ్రహాలు ఏం లేవన్నమాట. జస్ట్ భలే ఉంది, ఒక థీమ్ వెరైటీగా ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట సినిగాగ్ రావడం. మీరు ఎవరైనా సినిగాగ్కి వచ్చి ఉంటే కింద కమెంట్ చేయండి, బాగుంటుంది. అంటే అన్ని దేవాలయాలకి వెళ్ళాం కానీ గురునానక్ దాని అన్నింటికి వెళ్ళాం కానీ దీనికి రాలేదు. అదో మళ్ళీ ఫీలింగ్ ఉందన్నమాట. అక్కడ మీరు నోటీస్ చేశారా ఆ రేడియం కలర్ది, ఆ లైటింగ్స్ అవిని, అది ఆ రేడియం కలర్స్ చాలా బాగుందండి. ఆర్కిటెక్చర్ అయితే అతిరిపోయిందని చెప్పాలి. ఎక్కువ ఫీజు ఏం కాదు, జస్ట్ 100 రూపీస్ అనమాట. అదొక కలర్ అదోలా ఉందండి, అంతే నేను చెప్పలేను. మేడ మీద కూడా ఉంటే, మీరు మేడ మీద చూపించాను కదా ఆల్రెడీ. సో చాలా చాలా బాగుంది, సూపర్ అని చెప్పాలి, చాలా బాగుంది. ఇక్కడ అంతా ప్రజలు ఉంటారు, చెప్పింది వింటారు. చరిత్ర కొంచెం ఉంది, అది వేరే లాంగ్వేజ్లో ఉంది. ఇది మటుకు ఎవరైతే మనీ డొనేట్ చేశారో సినిగాగ్కి 1830 దగ్గర నుంచి ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ శిల్పాలు చెక్కారు. 1916 వరకు చెక్ చేశారన్నమాట. బాగుందండి, ఫైనల్గా ఈయన బాగా హెల్ప్ చేశారు, మంచి ఆయన, చాలా చాలా బాగుంది, నైస్. ఇదిగోండి ఎంట్రన్స్, ఇది లోపలైతే మనం చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. డోర్లు అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి. బాయ్ బాయ్ సినిగాగ్ అయిపోయిందండి, సినిగాగ్ చూసేసాను. ఈ సినిగాగ్ దర్శన భాగ్యం అయిపోయింది. బాగుంది, చూసారు కదా, చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది కదా. ఎప్పుడైనా మీరు వస్తే సెర్బియా నుంచి నోవిసాడ్ వచ్చి, నోవిసాడ్ నుంచి సొబొత్తిగా రావాలి. మీకు ఐడియా ఇస్తానులేండి, మీకు చెప్తాను నీట్గా, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ టికెట్ ఎక్కువ ఏం తీసుకోలేదు, జస్ట్ 100 రూపీస్ అనుకుంటా, 100 రూపీసే, 100 రూపాయలు తీసుకున్నారు. చాలా చాలా అయితే బాగుంది. ఇప్పుడు నాకైతే సమయం లేదు, మీకు తెలుసా, ఇప్పుడు నాకు 4 అయింది, 4:30 ట్రైన్ ఉంది. సో పరిగెట్టాలి, సో ఇంకా బ్లాగ్ చేస్తే కుదరదు. ఇక్కడి నుంచి ట్రైన్ స్టేషన్ దగ్గర కాబట్టి పరిగెట్టుకొని వెళ్ళిపోతాను అనుకోను, పరిగెడితే అయిపోతుంది. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ మరి ఫుడ్ బ్లాగ్ చేసే సమయం లేదు. ఇక్కడ మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, వెరైటీ వెరైటీగానే తెలుసా. సెర్బియా ఫుడ్ స్పెషల్స్ అని చేద్దాం అనుకున్నాను కానీ ఇంకెక్కడ సమయం లేదు, పరిగెట్టాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను, నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇదిగోండి, వామ్మో పరిగెత్తాను విషయం, పరిగెట్టు దౌడో. అమ్మయ్యా వచ్చానండి నా స్టేషన్కి, పరిగెట్టరా, పరిగెట్టు. అదిగోండి, అదే మన స్టేషన్. ఓరే ఇంకా పాత వాడేస్తున్నారు కార్లు. మేడం నోవిసారికి ఒక టికెట్ ఇవ్వండి, ఓ వస్తుందిరా, పరిగెత్తరా, లెగెత్తు అనిపిషు, లెగెత్తు. లెగెత్తు నోవిసార్, గురుగారు, నోవిసార్.
వచ్చేసానండి నా సామ్రాజ్యంలోకి. చూసారు కదా ఎంత బాగా జరిగిందో. మార్నింగ్ వెళ్తే 10 గంటలకి ఆల్మోస్ట్ ఇప్పుడు 11:09 అవుతుంది వచ్చేసరికి. అంటే మీరు ఏం చేస్తారంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బ్యాచిలర్స్ చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, హనీమూన్ కప్పులు అయితే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే 100 కిలోమీటర్లు అటు ఇటు పంట పొలాలు మధ్యన ట్రైన్ వెళ్తుంటే చాలా జంతువులు అబ్బో చాలా బాగుంది, అది ఫీల్ అవ్వాలి. ఈరోజు మొత్తం నేను 7 కిలోమీటర్లు నడిచాను. నడక ఎక్కువ అవుతుంది, నడక ఆరోగ్యానికి మంచిదే కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. సో యూదులు ఇజ్రాయెల్కి భారతదేశానికి ఉన్న ఫ్రెండ్షిప్ మీద వీడియో ఇంతకుముందే చేశాను కదా, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఐ బటన్లోనే అండ్ స్క్రీన్లో ఇస్తాను, అది కూడా చూడడం మర్చిపోకండి. అండ్ ఇదేనండి ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేదైనా చేయండి. వర్షం అంతా ఫుల్ దుంచుకొస్తుంది, మొత్తం ముద్దైపోయాను నేను, నాకు తెలిసి మీకు ఇంకా కనబడట్లేదు అనుకుంటా. ఓకే ఉంటాను, బాబా అండ్ జై హింద్.